అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కతు. ఇస్లాం తెలుగు న్యూస్కి స్వాగతం. ఎపిసోడ్ నెంబర్ 6 ఇది. ఈరోజు కొందరు కొన్ని రకాల ప్రశ్నలు అడిగారు, వాటికి సమాధానాలు మనం చూద్దాం. మొదటిగా ఒక సోదరి మీరు అడిగింది, మా ఇంటి పక్కన ఒక మసీద్ అనేది ఉంది, ఆ మసీద్ నుంచి అజాన్ అనేది వస్తూ ఉంది. ఈ అజాన్ వచ్చినప్పుడు మా ఇంటి పక్కన ఉండేటటువంటి ముస్లిం మహిళలందరూ కూడా ఆ చీర కొంగు ఉంటుంది కదా బయట అనేది, ఇది నెత్తి మీద వేసుకుంటున్నారు, తల మీద వేసుకుంటున్నారు గుడ్డ అనేది. ఇలా అజాన్ వచ్చిన ప్రతిసారి ఈ యొక్క గుడ్డ అనేది మేము వేసుకోవాలా, దీని గురించి తెలియచేయండి అని మనల్ని అడిగారు. ఇంతకుముందు కూడా నన్ను చాలాసార్లు అడిగారు కొందరు, అజాన్ వచ్చినప్పుడు ఆ అజాన్ పలుకులు అనేది మేము అలాగే చెప్పాలా, అజాన్ అయిపోగానే దరుదు అనేది చదవాలా, ఇటువంటి ప్రశ్నలు కూడా ఇంతకుముందు కూడా నన్ను చాలామంది అడుగున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా నేను కూడా చాలామంది ఈ మసీదు నుంచి వచ్చినప్పుడు అజాన్ వచ్చినప్పుడు టంగ్ 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 అనే నెత్తి మీద గుడ్డ అనేది వేసుకుంటూ ఉంటారు, నేను చూశాను. అయితే అలా వేసుకోవాలా అంటే అలా వేసుకోవాలని నేనైతే ఎక్కడ ఖురాన్లో నేను ఎక్కడ చూడలేదు, హదీసుల్లో కూడా నాకు తెలిసి ఎక్కడ లేదు. కానీ ఇది ఒక మూఢనమ్మకంగా చాలామంది ఏంటంటే ఒకరు వేసుకుంటే వాళ్ళు చూసి ఇంకొకరు వేసుకోవడం, వీళ్ళని చూసి ఇంకొకరు వేసుకోవడం, ఒరే మేము వేసుకోకపోతే మళ్ళీ నన్ను ఏమైనా తప్పు కనుకుంటారు, ఎంతమంది వేసుకొని వీళ్ళు వేసుకుంటారు. వేసుకోవాలంటే వేసుకోండి, అది మీ యొక్క విషయం. కానీ ఖచ్చితంగా వేసుకోవాలి, వేసుకుంటేనే దేవుడు స్వర్గాన్ని ఇస్తాడు లేకపోతే మీకు పాపాన్ని ఇస్తాడని ఎక్కడా కూడా ఖురాన్లో లేదు. ఈ ఖురాన్ హదీసుల్లో కూడా ఎక్కడా లేదు, ఇస్లాంలో నేను ఎక్కడ కూడా వినలేదు. ఎవరో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఒక పద్ధతే, కానీ ఇంకొకటి ఏమీ కూడా కాదు. మరియు అజాన్ వినిపించగానే అదే అజాన్ తిరిగి పలుకులు చెప్పాలని కొన్ని రకాల హదీసులు ఉన్నాయి. కాకపోతే అలా చెప్పడం వల్ల నాకు తెలిసేది ఏమీ రాదు. అజాన్ వినిపిస్తుంది, దానికి మళ్ళీ తిరిగి పలికినంత మాత్రం మనకి ఏమొస్తుంది, మనకు వచ్చే ప్రయోజనం ఏంది, ఏమీ లేదు నాకు తెలిసి. అదేదో ఒక గుడ్డిగా ఎవరో హదీస్ రాసుకుంటున్నారు, ఇంకా మీ ఇష్టం. దాని తర్వాత నా అజాన్ వచ్చినప్పుడు దరూదు కానీ చదివితే 8 సార్లు దేవుడు మనల్ని క్షమిస్తాడు అనేటటువంటి హదీసులు కూడా కొన్ని రకాల హదీసులు ఉన్నాయి. అది మనం అసలు తప్పు ఎందుకు చేయాలి, మనం తప్పు చేసి మళ్ళీ మనం దరూదు అనేది ఎందుకు చదవాలి, మనిషి ఎందుకు తప్పు చేయాలి, తప్పు చేయకుండా ఉంటే సరిపోతుంది కదా, అసలు తప్పు చేయకపోతే అది చదవాల్సినటువంటి అవసరం లేదు కదా. నేను చెప్పే విషయం ఏంటంటే దీనివల్ల ఏంటంటే 8 సార్లు దేవుడు క్షమిస్తాడు అంటే వీడు 8 తప్పులు చేస్తాడు, అజాన్ వచ్చినప్పుడు ఏముంది దరూద్ చదివి అయిపోద్ది కదా అంటారు, ఇది తప్పు ఇది. ఇందుకోసం ఏంటంటే దరూద్ చదవాలని కూడా అంతా ఏం ఇంపార్టెంట్ అనేది ఏం లేదు. అలాగని మీరు తప్పులు కూడా చేయకండి, అవసరం అనేది లేదు. లేదండి మేము చదువుతాం అంటే మీ ఇష్టం, నేను చదువుకోండి అది. మరి ఇంకొకరు ప్రశ్న అడిగారు, మసీదులోకి వెళ్ళేప్పుడు అస్సలాము అలైకుం అని మేము చెప్పాలా, ఇలా చెప్పాలని కొందరు చెప్పారు, వాస్తవమే నాకు కూడా చాలామంది చెప్పారు. ఒక మసీదులోకి మనం కుడికాలు పెట్టి లోపలికి పోవాలి, వచ్చేటప్పుడు ఎడంకాలు బయటకు పెట్టి రావాలి. మసీదులోకి ఎంటర్ అయ్యేటప్పుడు అస్సలాము అలైకుం అని చెప్పాలి. ఎవరికి చెప్పాలయ్యా, ఎందుకు చెప్పాలయ్యా అని అడిగా నేను. దైవ దూతలు ఉంటారు వాళ్ళకి చెప్పాలి అన్నారు. అదేందా అది అని అడిగాను. అదేం లేదా, ఇదంతా ఏంటంటే మీ ఇష్టం, చెప్పడం చెప్పుకోవడం మీ ఇష్టం. ఎక్కడా కూడా మసీదులోకి వెళ్ళేటప్పుడు అస్సలాము అలైకుం చెప్పాలని ఎక్కడ ఖురాన్లో లేదు. ఇంకా మనిషి కనిపిస్తే, ఎవరైనా మీకు మనిషి కనిపించి అస్సలాము అలైకుం అని చెప్తే వారికి ఉత్తమంగా తిరిగి మీరు జవాబు ఇవ్వండి అని ఖురాన్లో అల్లా తెలియజేస్తున్నాడు. ఇది వాస్తవం, ఇది ఉంది. అంటే ఒక మనిషిగా చెప్పమంటున్నాడు, ఒక మనిషి. ఎందుకంటే మళ్ళీ మనకు రిప్లై రావాలి, చెప్తే మనకు రిప్లై రావాలి. ఇలాంటి వాళ్ళకే మనం చెప్పాలి. అంతేగాని మసీదు చూడంగానే అస్సలాము అలైకుం, ఖబర్స్థాన్ చూడంగానే కూడా అస్సలాము అలైకుం చెప్పాలి, ఆ ఖబర్ని చూడగానే, సమాధిని చూడంగానే, ఆ శ్మశానాన్ని చూడంగానే కూడా అస్సలాము అలైకుం చెప్పాలంటారు. ఇవన్నీ ఖురాన్లో ఏం లేవు, ఎన్ని కొందరు కావాలని చెప్పేటటువంటి మాటలు, మనల్ని ఎర్రోళ్ళ చేసేదని చెప్పేటటువంటి మాటలు. ఇంకా నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం, అలాగైతే ఏం చెప్పాలని లేదు. మరి ఈ యొక్క వీడియోని ఒక వ్యక్తి పంపించడం అనేది జరిగింది. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ డిస్ప్లే మీద ఆ చెప్పు అనేది ఎట్లా కదులుతూ ఉందో. ఈ యొక్క చెప్పు అనేది జిన్ను అనేది మసీదులో ఉంటాయంట, జిన్నులు కదిలిస్తుందంట అని ఒక వ్యక్తి మనల్ని అడిగినటువంటి ప్రశ్న. అంటే ఈ యొక్క చెప్పు యొక్క వీడియో ఎవరో ఫేస్బుక్లో పెట్టి ఇతనికి చూపించారంట, జిన్ను అనేది కదిలిస్తూ ఉంది, జిన్ను అనేది ఉంది, జిన్ను కదిలిస్తూ ఉందని. అంటే అతను భయపించేదానికి ఇదంతా కూడా. కొందరు చెప్తారు నమాజ్ చదువుతూ ఉంటే వెనకాల నుంచి దొమ్మని జిన్ను కొట్టద్ది, నిద్రపోతా ఉంటే కొట్టద్ది, మసీదులో నిద్రపోకూడదు, బోర్లు పండుకోకూడదు అని ఏదో కహానీ మాటలు చెప్తుంటారు. నేను మసీదులో పండుకున్నాను, నేను చాలా చేసే నమాజ్ చదివాను, నాకు ఎప్పుడు జిన్ను వచ్చి నన్ను కొట్టలేదు. ఈ జిన్నులు గిన్నులు అనేది జిన్ను అంటే చెప్పావు కదా, మనిషిలోనే ఒక క్యారెక్టర్ అంతేగాని ఇది ఏం లేదు. అయితే ఆ చెప్పు అనేది తిరగడానికి గల కారణం ఏంటంటే ఆ చెప్పుకి ఎవరో ఒక దారాన్ని చుట్టి కనిపించకుండా ఆ విధంగా తిప్పుతూ ఉన్నారు అది. అంతేగాని ఇది జిన్ను తిప్పింది కాదు, మనుషులు కావాలని చేసినటువంటి ఒక ట్రిక్. నేను కూడా ఈ మధ్య చేసిన చూడండి, ఒక ఆ పారాషూట్ అనేది చూడండి ఎలా గాల్లో ఎగురుతూ ఉందో చూడండి.
చూసారా క్యాండిల్ తో పారాషూట్ మ్యాజిక్ ఎలా ఎగురుతుందో చూస్తున్నారా? ఇది ఎలా ఎగురుతున్నారు? దీనికి కూడా ఒక దారం అనేది చుట్టి కనిపించకుండా నేను ఆ విధంగా చేశాను అనమాట. అట్లాగే వీళ్ళు కూడా చెప్పుకి దారం కట్టి చేస్తుంటారు అంతేగాని దీంట్లో ఎటువంటి అద్భుతం అనేది ఏం లేదు, జిన్ అనేది ఏం లేదు. వీటిని నమ్మాల్సినటువంటి అవసరం అనేది ఏది కూడా లేదు. మరియు ఈ యొక్క ఫోటోని పంపించి ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఇది మక్కాలో ఉండేది ఏమిటి, సమాధి తెలియచేయండి అని ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న. అది సమాధి కాదండి, కాబా. అది కూడా ఒక గృహం అనమాట. ఒక నాలుగు పక్కలు కూడా గోడలు అనేది కట్టారు, దాని లోపల నమాజ్ అనేది కూడా చదువుతారు. చూడండి ఇక్కడ లోపల అనేది ఎట్లా ఉందో. నమాజ్ అనేది కూడా చదువుతున్నారు, లోపలికి పోతున్నారు కదా మనుషులు అనేది. ఇది ఒక కేవలం ఒక ఒక ఇల్లు అనమాట. అది ఒక గృహము, నాలుగు గోడలు అనేది బాగా హైట్గా ఉంటాయి. అంతేగాని ఇది సమాధి కాదు. చాలామంది ఇది సమాధి అనుకొని అపోహపడుతున్నారు, ఎందుకంటే ముస్లింలు చాలామంది దర్గాలకి పోతూ ఉంటారు కదా. ఇది అన్నిటికంటే పెద్ద దర్గా ఏమో మక్కాలు, అందుకోసం దర్గాలో సమాధి చూసేదాన్ని చాలామంది పోతున్నారని కొందరు ఇస్లామేతరులు అనుకుంటూ ఉంటారు. అది తప్పు. అది కేవలం నాలుగు గోడలు, మధ్యలో ఒక ఇల్లు లాంటిదే, కానీ ఎవరి సమాధి కూడా కాదు. అది అక్కడికి చాలామంది హజ్జు కోసం, ఉమ్రా కోసం అనేది పోతూ ఉంటారే, కానీ దర్గాను సందర్శించేందుకు ఎంత మాత్రం కూడా కాదు. ఇవి ఈరోజు కొందరు అడిగినటువంటి ప్రశ్నలు. మీకు కూడా ఏమైనా ఇస్లాం మీద సందేహాలున్నా, సమాధానాలు కావాలన్నా, మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8185038386 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో టెక్స్ట్ రూపంలో అయినా సరే, వాయిస్ రూపంలో అయినా సరే, ఏదైనా వీడియో రూపంలో అయినా సరే మీరు మాకు పంపిస్తే మేము తిరిగి మీకు సమాధానాలు అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. మాది